తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా రోజులైంది, సెకండ్ వేవ్ రావడం వల్ల మళ్ళీ మేము ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం అందరం చూసినాం, చాలా ప్రమాదాన్ని మనం ఎదుర్కొన్నాం. ఇదే నెలలో స్టార్ట్ అయింది. ఎంతో మంది ఆర్థికంగా మానసికంగా చాలా కుంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అదే ఆ రోజు మనం నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా నిర్లక్ష్యం చేయడం వల్లనే మనం ఈ సెకండ్ వేవ్ అనే రూపంలో మరి కరోనా అనేది దూసుకొని వచ్చింది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ లాక్డౌన్ కూడా దిశకెళ్లిపోతున్నది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పెట్టాలి. ఒక గుర్తు పెట్టుకోండి, సృష్టిలో ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. గుర్తు పెట్టుకోండి. దురదృష్టకరం ఏంటంటే మనిషి అన్నిటికీ విలువేస్తాడు, కానీ అతని ప్రాణానికి అతని వ్యక్తిత్వానికి విలువేయడు. కాబట్టి దాని దృష్టి మీరందరూ కూడా మారాలి. మనిషి ఏమనుకుంటాడంటే మనిషి సైకాలజీ, నేను ఒక్కరిని పాటించకపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని మాస్క్ పెట్టుకోకపోతే ఏమైంది, నేను ఒక్కరిని శానిటైజర్ పెట్టుకోకపోతే ఏమైంది, నేను ఒక్కరి దూరం పాటించకపోతే ఏమైంది. ఆ ఒక్కరొక్కరు కలిసి వేలెత్తరు, లక్షలు ఎత్తరు, కోట్ల మంది అందరూ కూడా పాటించకపోతే సో ఇలాంటి భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాలని పరిస్థితి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. అందులో వ్యాపారం అంటే కిరాణా షాపులు కానీ, బట్టల షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, ఎవ్రీథింగ్, అందరూ కూడా ఆలోచించాలి. ఎవరి స్వార్థానికి వాళ్ళు చూసుకోవద్దు. దయచేసి అందరూ ఆలోచించాలి. వికారాబాదులో ఎక్కువైతుంది, మనం గమనిస్తున్నాం. మన తాండూరులో కూడా మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ వేవ్ అనేది చాలా డేంజర్, చాలా ప్రమాదకరం, ఇది చాలా బలంగా దూసుకొస్తుంది వైరస్. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. మొదటి దాంట్లో చిన్నపిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందుగాలే ఫస్ట్ వేవ్ లో కూడా చెప్పాను, ముందుగాలే నేను హెచ్చరించాను, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, జాగ్రత్తలు ఉండాలి. దీని సెకండ్ వేవ్ మూలంగా ఇప్పటికే స్కూల్స్ కూడా పనిచేయడం జరిగింది. చాలా మంది ట్యూషన్స్ కు పంపిస్తున్నారు. పిల్లలను ట్యూషన్ పంపిస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ట్యూషన్ మాస్టర్ కూడా చెప్పాలి, దూరంగా దూరంగా పెట్టాలని చెప్పాలి. మాక్సిమం మరి మీ చేతుల్లో ఉంది ప్రమాదం. అందరూ కూడా స్వార్థాలని, ఆశల్ని, చెడు ఆలోచనలని దూరం పెడితే తప్ప మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడలేం. గుర్తుపెట్టుకోండి, సెకండ్ వేవ్ లాక్డౌన్ దిశగా దూసుకుపోతున్నది. మీరు కనుక ఇదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం మళ్లీ కోలుకోలేని విధంగా ఆ భారీ మూల్యాన్ని మరి మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. అందరూ కూడా మాస్కులు, శానిటైజర్లు, మరి దూరం ఇవన్నీ పాటిస్తూ మరి సినిమాలకు పోయేటప్పుడైనా కానీ, పెళ్లిళ్ళు, పేరంటాలకు కానీ, మరి ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, అదేవిధంగా బార్లు, వైన్ షాపులకు పోయేటప్పుడు కానీ, ఈ కొన్ని ఏంటంటే రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలు, పండగలప్పుడు కానీ, కొంతమంది చాలా మంది మూర్ఖంగా ఉంటారు, నాకేం కాదులే, మా దేవుడు చూసుకుంటారులే, అది ఉంటారు ఇది ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే అందరికి అభిమానమే. నా దేవుడిని నేను పూజిస్తా, ఎదుటి వారిని కూడా మనం గౌరవించాలి, అందరి దేవుల్ని గౌరవించాలి. ఈ సమాజంలో దేవుడు అనేది ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం గౌరవించుకోవాలి. ఎదుటి వారి నమ్మకాన్ని కూడా మనం గౌరవించాలి. దానికి కాదని కానీ ప్రత్యక్షంగా మనకి ప్రమాద రూపంలో వస్తున్న దాన్ని వదిలిపెట్టేసి మరి ఎక్కడో ఎవరో కాపాడతారన్న ఉద్దేశంలో అంత మనం మూర్ఖం కూడా పోవద్దు. దయచేసి మా పోలీసు వారు ఏదైనా సూచనలు సలహాలు చెప్తున్నప్పుడు మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, మనం ఏ ప్రమాదాన్ని కానీ మనం నివారించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు అందరూ కూడా, చిన్న నుంచి పెద్దవరకు అందరూ కూడా, పెద్దలు, చిన్నలు, అందరూ, మీడియాలు అందరూ కూడా దయచేసి జాగ్రత్తలు పాటించండి. మీ పోలీసులు చెప్పే విషయాలు మీరందరూ కూడా జాగ్రత్తగా కొంచెం మీరు మాకు గనక విలువ ఇచ్చి మీరు జాగ్రత్తలు పాటిస్తే 100% మనం ఈ సెకండ్ వేవ్ ని కూడా మనం తట్టుకోవచ్చు, ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ముందే హెచ్చరిస్తున్నా.